ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి కట్టడు కొత్తగా ఉంటుందనే? కొత్తగా కాదు, చెత్తగా ఉంది. చీర కట్టినట్టు లేదు, చాప చుట్టుకున్నట్టుంది. అట్టంటారేందే, ఇట్ట బొల్లంతా కనపడకుండా కట్టుకోవడమే కదా సాంప్రదాయం. మరే భారతీయ స్త్రీ అంటే తల నుంచి అరికాళ్ళ దాకా అంత కప్పుకొని ఉండడమే కదా, అదే కదా సాంప్రదాయం. ఆహా, మరి సాంప్రదాయం పాటించేదే అయితే నిన్నటి వరకు కట్టు ఒకలా, ఇప్పుడు ఒకలా, ఎందుకు కట్టినట్టు? నిన్నటి వరకు చీర మా అమ్మ వాళ్ళు కట్టారు కాబట్టి కట్టు అలా ఉంది, ఇప్పుడు అదే కట్టుకుంది కాబట్టి కట్టు ఇలా ఉంది. అవును, నిన్నటి వరకు నీ కట్టు ఇలా లేదు కదా, ఇప్పుడేంటిది? ప్యాంటు షర్టు మీద చీర చుట్టుకుని వచ్చినట్టుంది. ప్యాంటు షర్టు వేసుకోవడానికి మా అమ్మని ఇలా మగపిల్లడా ఏటి? ఆడపిల్ల తన ప్యాంటు షర్టు ఎందుకు వేసుకుంటుంది? మరే వీళ్ళు మరీ మన మీద నీలాప నిందులు వేసేస్తున్నారే లప్ప. లప్ప, రోజు కట్టే కట్టే కడదామనుకున్నా, కాకపోతే లోపల చీర కట్టుకున్నప్పుడు నువ్వు చెప్పిన కట్టు గుర్తొచ్చి ఇట కట్టుకొచ్చానన్నమాట. నేను చెప్పానా ఇలా కట్టుకోవాలని? అవును, గతంలో చెప్పావు, కానీ నువ్వు గతం మర్చిపోయినావు కదేటి. అవును, వంటి నిండా చీర కట్టుకోమని నేనే చెప్పుంటానులే. అవును మరి, నువ్వు సాంప్రదాయాన్ని పాటించేస్తావు కదా. అత్తయ్య, ఇప్పటికైనా అర్థమైందా తను క్రాంతి కాదని? అసలు ఈ క్రాంతి అవ్వరం ఏంది? ఈ క్రాంతి ఎవరు? ఉందిలే ఒకతి, మా ఇద్దరిని విడదీయడానికి ఒక రాక్షసి. ఇంకేటైనా అనుమానాలున్నాయా ఏంటి? సారీ తులసి. మొత్తానికి బాగానే మేనేజ్ చేసావు, దొరికిపోతాం అనుకున్నా. ఏం చేయమంటారు, ప్యాంటు చొక్క మీద ఇలా చీర చుట్టుకొచ్చేసాను. ఏంటమ్మా బయటపడుతుంది అనుకుంటా ఇలా రివర్స్ అయింది. నీ దగ్గర లైటర్ ఉందా? ఎందుకు? ఎవరా సచ్చినోడా? ఇదిగో తీసుకో. అయ్యో
పూజా, పూజా, ఇదిగో చూడు, ఇప్పుడు అర్థమైందా? ఇది క్రాంతి అని. ప్యాంటు షర్ట్ మీద చీర కట్టుకుని వచ్చింది. నాకు చుట్టాలంటూ ఇంట్లో చేరింది మీరా? మా అత్త ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు. నా చుట్టాలన్నారు కదా అని నా వాళ్ళని ఇంట్లో ఉండనిస్తే నన్ను ఇంత మోసం చేస్తారా? పూజ, అది కాదు పూజ, మాట్లాడుకో. అసలు మీకు నేనేం అన్యాయం చేశాను? ఏం ద్రోహం చేశాను? ఎందుకు నన్ను నా భర్తని విడదీయాలని చూస్తున్నారు? ఎందుకు నా కాపురాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు? నేను సుఖపడ్డం మీకు ఇష్టం లేదా? లేక నన్ను చచ్చిపోమంటారా? పూజ, పూజ, అంత మాట అనొద్దమ్మా. అయితే మీరందరూ బయటికి పోండి. ఇంకెప్పుడు ఈ గడప తొక్కాలని చూడకండి. తొక్కారా? నన్ను చప్పుకు తిన్నంత ఒట్టే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.